నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మనం తీసుకునే ఆహారంలో పోషకాలుంటాయి సూక్ష్మ పోషకాలుంటాయి పోషకాలు అనగా పిండి పదార్థము మాంసకృతులు కొవ్వు పదార్థం సూక్ష్మ పోషకాలు అనగా విటమిన్లు ఖనిజ లవణాలు విటమిన్ ఏబిసిడిఈకే ఇంకా ఖనిజ లవణాలు కాల్షియము ఫాస్ఫరస్ మెగ్నీషియము జింకు కోబాల్టు కాపరు సెలీనియం ఈ సూక్ష్మ పోషకాలలో సెలీనియంకి ఒక విశిష్టత ఉన్నది చాలామంది సెలీనియం గురించి ఎవరు పట్టించుకోరు సెలీనియం వల్ల శరీరంలో ఉండే అనేక అవయవాల జీవ రసాయన క్రియలు ప్రభావితం అవుతాయి ఈ సెలీనియం అనేది ప్రకృతిలో కొన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయి పది రకాల ఆహార పదార్థాల్లో సెలీనియం సమృద్ధిగా ఉంటుంది ఈ ఏ పదార్థాల్లో ఉంటుందంటే ఒకటి జీడిపప్పు రెండు కోడిగుడ్డు కోడుగుడ్డు ఎప్పుడు తిన్నా ఎవరు తిన్నా తెల్లసొనతో పాటు పచ్చ సొన చందమామ కూడా కలిపి తినాలి కోడిగుడ్డు తినటం వల్ల బరువు పెరగరు బరువు పెరుగుతారనుకునేది కేవలం అపోహ మాత్రమే కోడిగుడ్డు పచ్చ సొన తినటం వల్ల రక్తంలో కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు కొవ్వు శాతం పెరగదు ఇక మూడు పాలు నాలుగు పుట్టగొడుగులు ఐదు పెరుగు ఆరు చిక్కుళ్ళు పచ్చి బఠానీలు ఏడు బ్రజిల్ నట్స్ అని ఉంటాయి ఈ బ్రజిల్ నట్స్ విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం అమెజాన్లో ఆర్డర్ పెడితే బ్రజిల్ నట్స్ అని అవి మనకు బాదం పప్పులాగా లాగా పప్పులు ఎనిమిది బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్లో తౌడులో సెలీనియం కూడా ఉంటుంది తొమ్మిది పాలకూర పది పొద్దు తిరుగుడు పువ్వు గింజలు పొద్దు తిరుగుడు పువ్వు గింజలు రాత్రిపూట ఒక ముప్పై గ్రాములు రెండు స్పూన్లు నానబెట్టి ఉదయం తినచ్చు ఈ పది రకాల ఆహార పదార్థాలు సెలీనియం సమృద్ధిగా కలిగి ఉంటాయి ఈ ఆహార పదార్థాలు తినటం వల్ల మన శరీరానికి సెలీనియం దేవుడిచ్చిన వరంలాగా మనకు ప్రకృతి ప్రసాదిస్తుంది మనం ప్రత్యేకంగా మందుల షాప్కి వెళ్ళి టాబ్లెట్లోనో గొట్టంలోనో సెలీనియం కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఈ పది రకాల ఆహార పదార్థాలు ఏవైతే నేను చెప్పానో అవి మనం క్రమం తప్పకుండా రోజు వాడుతూనే ఉంటాం ఈ సెలీనియం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది కీలకమైనది క్రియాశీలకమైనది డయాబెటీసు మధుమేహ వ్యాధి టైప్ టూ డయాబెటీసు షుగర్ వ్యాధి ఉన్నవారికి సెలీనియం కలిగిన ఆహార పదార్థాలు సేవించటం వల్ల షుగరు నియంత్రణ చాలా బాగా జరుగుతుంది రక్తంలో షుగరు శాతము క్రమబద్ధీకరించబడుతుంది క్లోమ గ్రంధిలో ఉండే బీటా కణాల నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి పెరగటము ద్వారా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సెలీనియం కలిగిన ఆహార పదార్థాలు తినటం అనేది ఎంతగానో కలిసి వచ్చే అంశము షుగరు నియంత్రణ పక్కా పర్ఫెక్ట్గా జరుగుతుంది ఇక రెండు ముందు భాగాన శీతాకోకి చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి ఉంటుంది థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది ఇది పనిచేయడానికి సరుకు అయోడిన్ అయోడిన్ మనం టేబుల్ సాల్ట్ మెత్తటి ఉప్పులో అయోడిన్ ఉండాలి అయోడిన్ కలిగిన ఉప్పునే వాడాలి టాటా అయోడైసాల్ట్ అన్నపూర్ణ సాల్ట్లో అయోడిన్ ఉంటుంది అయోడిన్తో థైరాక్సిన్ ఉత్పత్తి అయినా దాంట్లో టీ త్రీ టీ ఫోర్ అని రెండు రకాల హార్మోన్లు ఉంటాయి థైరాయిడ్ హార్మోన్లు టీ ఫోర్ హార్మోను టీ త్రీగా మారి టీ త్రీ కణజాలంపై పనిచేస్తుంది టీ ఫోర్ టీ త్రీగా మారటానికి సెలీనియం అవసరం థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును ప్రభావితం చేస్తుంది సెలీనియం రక్తంలో టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ పరీక్ష చేస్తే టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి మంద కొడిగా పనిచేస్తుందని మనం గమనించాలి థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి తగు మోతాదులో థైరాయిడ్ ట్యాబ్లెట్లు ఇరవై ఐదు మైక్రోగ్రాముల నుంచి రెండు వందల మైక్రోగ్రాముల వరకు వాడాలి ఇక మూడు రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధించి అంటు వ్యాధులైన గ్యాస్ట్రో ఎంట్రైటిస్ అతిసార వ్యాధి వాంతులు విరోచనాలు కలరా కామెర్లు క్షయ వ్యాధి టీబీ వ్యాధి స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకుని నిమోని అంటారు ఆ విధంగా ఊపిరితిత్తులు కూడా కాపాడే గుణం ఉంది సెలీనియం రోగ నిరోధక శక్తి పెంచడం ద్వారా శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్సుల వల్ల వచ్చే వ్యాధులు రాకుండా చేస్తుంది కోవిడ్ మహమ్మారి వైరస్ చికెన్ పాక్స్ వైరస్సు ఫ్లూ వైరస్సు జికా వైరస్సు నిఫా వైరస్సు డెంగ్యూ వైరస్ చికెన్ గునియా వైరస్ల వల్ల వచ్చే వ్యాధులను రాకుండా కాపాడుతుంది నాలుగు సంతానలేమి ఉన్న దంపతులకు పురుషులకు వృషణాలు గోళికాయల నుంచి వీర్య కణాల సంఖ్యను ఉత్పత్తిని పెంచడం వీర్య కణాల చలనాన్ని పెంచడం వృషణాల నుంచి టెస్టోస్టెరోన్ అనే మగ హార్మోన్ ఉత్పత్తి పెంచటం స్త్రీలలో కూడా ఏదైనా పీరియడ్ నెలసరిలో సమస్యలను క్రమబద్ధీకరించటం అండకోశం నుంచి అండము విడుదలయ్యేలా చేయటం కనుక సంతానలేమితో సమస్యతో ఇబ్బంది పడుతున్న దంపతులకు సెలీనియం కలిగిన ఆహార పదార్థాల వినియోగం వల్ల పిల్లలు పుట్టే అవకాశాలు పెరుగుతాయి ఐదు శరీరంలో క్యాన్సర్ కారకాలైన ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు రాకుండా నిరోధిస్తుంది ఆరు వీక్నెస్ చేతగాటం లేదు ఏ పని చేయలేకపోతున్నాననే విషయము ఇది కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కొంతమంది వీక్ అయిపోయారు కోవిడ్ రాకముందు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను తిరిగి పొందలేకపోయారు అటువంటి వారు సెలీనియం కలిగిన ఆహార పదార్థాలు తినటం వల్ల మళ్ళీ మీకు పూర్వవైభవం వస్తుంది కోవిడ్ రాకముందు ఎంత ఉత్సాహంగా ఉల్లాసంగా గట్టిగా పనిచేశారో మళ్ళీ చేయగలుగుతారు ఇంకా ఏడు కొంచెం మానసికంగా అంత బుద్ధి వికాసం లేని వాళ్ళు మేనరకపు వివాహం వల్ల మెదడు బుద్ధి మాంద్యం వస్తుంది అలాంటి వారు ఈ సెలీనియం కలిగిన ఆహార పదార్థాలు తినటం వల్ల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది ఏకాగ్రత పెరుగుతుంది జ్ఞాపక శక్తి పెరుగుతుంది కోవిడ్ వచ్చి తగ్గిన తర్వాత కొంతమందికి మెదడు కూడా కొద్దిగా పనితీరు మందకొడిగా ఉంటుంది దాని వైద్య పరిభాషలో బ్రెయిన్ ఫాగింగ్ అంటారు సెలీనియం కలిగిన పదార్థాలు తినటం వల్ల మెదడు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పనిచేసి ఆ విధంగా ముఖ్యంగా జ్ఞాపక శక్తి పెరగటంలో ఉపయోగపడుతుంది ఎనిమిది వెంట్రుకలు రాలిపోతుంటాయి రాలిపోతుంటాయి మార్కెట్లో లభించే వ్యాపార ప్రకటనలు అన్నీ చదివి అన్నీ వాడి ఉంటారు ఎన్ని వాడినా వెంట్రుకలు రాలిపోతున్నాయి బట్టతలు వస్తూ ఉంది ప్రయోజనం లేదు అటువంటి సమయంలో సెలీనియం కలిగిన ఆహార పదార్థాలు తినటం ద్వారా వెంట్రుకలు రాలటము ఆగుతుంది బట్టతల రాదు ఈ విధంగా వెంట్రుకలకు కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది తొమ్మిది మద్యము సేవించటం వల్ల కళ్ళు సారా బీరు బ్రాంతి తాగటం వల్ల కాలేయంలో కొవ్వు చేరుతుంది ఆ కొవ్వును కరిగించడానికి సెలీనియం కలిగిన ఆహార పదార్థాలు క్రియాశీలకంగా పనిచేస్తాయి పది పురుషులలో మూత్రకోశంలో యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ప్రాస్టేట్ గ్రంథి పెరుగుతుంది ప్రాస్టేట్ గ్రంథి పెరగటం వల్ల మూత్ర విసర్జనలో సమస్యలు అవి వచ్చే అవకాశం ఉంది కనుక ప్రాస్టేటు గ్రంథి సమస్యలు ఉన్నవారు సెలీనియం కలిగిన ఆహార పదార్థాలు సేవించటము ద్వారా ప్రాస్టేటు గ్రంథి కుచించుకుపోయేలా చేయొచ్చు ష్రింక్ అయ్యేలా చేయొచ్చు ప్రాస్టేట్ సమస్యల వల్ల వచ్చే మూత్ర